చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి నారాయణ రాస్తున్నారు, ఇంట్లో బలులను చంపితే దోషమా, వివరించండి అంటూ రాస్తున్నారు. ఎందుకు కాదండి, ఏ జీవిని చంపినా దోషమే. ప్రపంచంలో 84 లక్షల రకాల జీవకోటి ఉన్నది అంటూ ధర్మం చెబుతుండగా, ఏ జీవి మరొక జీవిని బలవంతంగా చంపకూడదు, వాటి మానాన అవి ఉండే విధంగా మనం అవకాశాలు కల్పించాలి. బలులు గోడలను ఆశ్రయించి ఉంటాయి, గోడలపైన ఎక్కువయ్యాయి, వాటిని చంపకుండా తరిమి కొట్టే ప్రయత్నాలు మనం చేయవచ్చును. బలులని తరిమి కొట్టాలి, చంపకూడదు, వెంట పడకూడదు చీపురు పుచ్చుకొని. బల్లిని స్పృశిస్తే కూడా మహాపాపమే, బల్లి మీద పడితే కూడా పాపమే. బల్లి పడితే ఫలితాంశాలు ప్రతి పంచాంగంలోనూ ప్రత్యేకంగా చెప్పబడి ఉంటాయి. బల్లిని తాకితే స్నానం చేయాలి, దోషము విషభరితము అంటాయి పురాణాలు పంచాంగాలన్నీ కూడా. ఒకవేళ పొరపాటున బల్లి మీద పడితేనండి, ఎండాకాలం కదా అంటే మరుక్షణమే కంచికామాక్షి 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 అని ముమ్మార్లు స్మరించాలి, స్నానం చేసి భస్మం ధరించాలి, శివ ఆరాధన చెయ్యాలి, శివనామస్మరణ చెయ్యాలి, కంచికామాక్షి అని అనుకోవాలి అని కూడా ధర్మం చెబుతుంది. అలాంటప్పుడు బల్లిని చంపడం ఇంకెంత పాపం అండి, కంచిలో బంగారు బల్లి ఉంది స్మరించాలి దాన్ని అని చెబుతారు. మీ ప్రశ్నకు సమాధానం వస్తే మట్టుకు చంపకూడదు, పాపం. మరి ఏం చేయాలండి, ఇంట్లో బల్లులు ఎక్కువైపోయాయి. ఏదైనా గణపతి హోమం, నవగ్రహ హోమం, పూజాదికాదులు ఏర్పాటు చేయండి, అగరొత్తులు వెలిగించండి, ఆ సువాసనకు ఈ బల్లులు బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇంటి పైన నీడ వచ్చే విధంగా కానీ ఇంటి చుట్టూరానున్న చెట్లు పెంచితే కూడా గోడలు వేడి ఎక్కవు, బల్లులు ఉన్నప్పటికీ నేల పడవు, వాటి మానాన అవి పురుగులు తింటూ ఉంటాయి, దోమలు తింటూ ఉంటాయి. బల్లులు ఉంటే దోమలు చచ్చిపోతాయండి, కప్పలు పెరిగితే దోమలు చచ్చిపోతాయండి. లోకంలో అన్ని జీవులకు భగవంతుడు ఆహారాలను నిర్దేశించాడు. ఈ జీవ పరిణామ క్రమంలో ఏ జీవిని బలవంతంగా తీసే హక్కు మనకు లేదు, చంపకూడదు, తొలగించే ప్రయత్నం చేయాలి. మర్యాద చెబితే వినవు కాబట్టి, మన భాష వాటికి అర్థం కాదు కాబట్టి, వాటి భాష మనకు రాదు కాబట్టి ఈ గొడవంతా లేకుండా ఏదైనా హోమ ప్రక్రియ చేస్తే ఆ హోమపు ధూమం ప్రవహించడం చేత, ప్రసరించడం చేత బల్లుడవన్నీ కూడా వెళ్ళి